హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయి గణేష్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఆదివారం కావడంతో ఉదయం అందరితో పాటు గ్రౌండ్ కు వెళ్లిన గణేష్ తిరిగి రాలేదు. సాయి గణేష్ ది నిజామాబాద్ లోని సాయినగర్ హాస్టల్ కు తిరిగి రాకపోవడంతో అతని గదిలో వెదికారు కాలేజ్ సిబ్బంది. ఓ సూసైడ్ నోట్ లభించిందంటూ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాయి గణేష్ ఎక్కడ ఉన్నా తిరిగి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అటు కాలేజ్ మేనేజ్మెంట్ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయి గణేష్ మిస్సింగ్ పై అతని తండ్రి లక్ష్మణ్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు, నమస్కారం అండి. అసలు మీ అబ్బాయి ఎప్పటి నుంచి కనిపించట్లేదు, కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తుంది? మేడం, నేను నిజామాబాద్ లో 10:30 ఆ టైం లోపల ఉమెన్స్ డాక్టర్ దగ్గరికి వచ్చానండి. మా పాప బాగాలేదని చెప్పేసి చూపిస్తూ ఉంటే అప్పుడు ఫోన్ వచ్చిందండి. ఏమంటున్నారంటే, మీ బాబు గారికి, మీ బాబుని ఇట్లా అందరి పిల్లలతో పాటు బయట గ్రౌండ్ లో ఆడుకో మరి పంపించాము. సరే, పంపించిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం ఏదో చేశాడట. చేసిన తర్వాత మళ్ళీ డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళాడట. అది కాదండి, వీళ్ళ ఆజమాయిష్ లో ఇన్ని సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ ఉన్న తర్వాత, అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సెంట్రీ ఉన్న తర్వాత, ఇంతమంది సిబ్బంది ఉన్న తర్వాత, వా పిల్లవాడికి ఎట్లా పంపించడానికి ఎట్లా అవకాశం ఇచ్చారు? మరి పిల్లవాడు కూడా అట్లా సుసైడ్ చేసుకునేటటువంటి మనస్తత్వం కాదు. ఎట్లాంటి పరిస్థితుల్లో మాకు చెప్పినారు తల్లిదండ్రులు, ఎందుకంటే వాళ్ళ అక్క బాగాలేదండి. లేదా ఇంటికి వచ్చినప్పుడల్లా మేము అనుకుంటాం అనమాట, బాబు నువ్వు ఉన్నది ఒకరివైనా బాగుండాలి, నువ్వు చదివినా చదవకపోయినా నువ్వు బాగుండాలి అని మేము అన్నాం. అదే ధీమాతో నేను కాలేజీకి వెళ్తున్నానని చెప్పేసి కూడా చెప్పాడు సార్. ఎందుకంటే 13th రోజున వాళ్ళు అవుటింగ్ ఇచ్చారు కాలేజ్ వాళ్ళు. ఇచ్చినప్పటికీ మంచిగా హుషారుగా వచ్చాడు, మళ్ళీ హుషారుగానే కాలేజీకి వచ్చాడు. ఆ వాళ్ళ స్నేహితుడు నిజామాబాద్ నుంచి తీసుకురండి, వాళ్ళ అమ్మ తినుబండారాలు ఇస్తారు, ఆ తినుబండారాలు తీసుకురండి అని చెప్పేసి వాళ్ళ పిల్లలు చెప్పారు. పిల్లలు చెప్తే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ పిల్లలు కూడా ఇచ్చారు రూమ్ తీసుకొచ్చి. ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజుల నుంచి హాయిగా పిల్లలతో పలకరిస్తున్నాడంట, సార్లతో పలకరిస్తున్నాడంట. తర్వాత అప్పటికే వాళ్ళు ఇక్కడ ధర్మపూర్కి వెళ్ళి ఆలయంకి వెళ్ళారు, అక్కడి నుంచి వచ్చిన ప్రసాదం కూడా ఇక్కడ వాడికి ఇచ్చాడంట. అట్లా మనస్తత్వం అట్లా కాదండి, ఆయన సుసైడ్ చేసుకునేటటువంటి కాదు. మళ్ళీ ఆ సుసైడ్ నోట్ అనేటటువంటి కూడా ఇచ్చారు, అది 3-4 రకాలైనటువంటి రాతలతో కూడుతున్నది, అది సేమ్ గా లేదు. తర్వాత ఈయన ఇక్కడ పిల్లవాడు రాస్తున్నటువంటి ఏదైతే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి హ్యాండ్ రైటింగ్ చూస్తే దానికి దీనికి కలవట్లేదు. మరి ఎస్ఐ ఇక్కడ చెప్పిన తర్వాత ఏంటండి అంటే ఎఫర్ట్స్ మళ్ళీ 4:30 నుంచి ఇప్పటి వరకు ఫ్యూచర్ చూస్తుంటారు, దాంట్లో అమ్మ గారు పెట్టలేదు, ఈ పిల్లవాడు వెళ్తున్నట్టు. లక్ష్మణ్ గారు, అయితే మీ అబ్బాయి మీతో ఎప్పుడు లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడడం జరిగింది? తను ఎప్పుడైనా డిస్కస్ చేయడం జరిగిందా? తనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదంటే ఏదైనా డిప్రెషన్ లో ఉన్నాడు, అలాంటి విషయాలు ఏమైనా ఎప్పుడైనా షేర్ చేసుకునేవాడా? షేర్ చేసుకున్నాడండి. నేను సాయంత్రం కూడా వాళ్ళ అమ్మకు ఫోన్ చేశాడు, బాగానే ఉంటున్నాడు మళ్ళీ, బాగానే తీసుకుని బాగానే చదువుకుంటున్నాడు అని చెప్పాడు. తర్వాత అంతకులు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు, ఈ రిసెప్షన్ అని ఉందండి, రిసెప్షన్ ఫోన్ ఉంది, రిసెప్షన్ అడిగేవాడు, రిసెప్షన్ వాళ్ళు కూడా అంగీకరించేవాడు, వాళ్ళు రిసెప్షన్ దగ్గర నుంచి ఫోన్ చేసేవాడు, బాగానే ఉన్నాడండి. ఏ రోజు కూడా నాకు ఇట్లా ఇబ్బంది ఉంది అనేటటువంటి అనలేదు. రైట్ లక్ష్మణ్ గారు, మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, మీ అబ్బాయి సాయి గణేష్ ఆచూకీ దొరకాలని టీవీ పై కూడా కోరుకుంటుంది. ఎస్ సార్, చెప్పండి. ఒక్కగారు ఒక అబ్బాయి అండి, మళ్ళీ తర్వాత అబ్బాయి కూడా బాగాలేదు. లక్ష్మణ్ గారు, మీరు మాత్రం ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి, తప్పకుండా సాయి గణేష్ త్వరలోనే దొరకాలని టీవీ 5 కూడా కోరుకుంటుంది.